చెట్టు కథ రచన శ్రీ ఎంతసేపు అయిందిరా వచ్చి కోడళ్ళు మనవులు అంతా బావున్నారా లోపలికి అడుగు పెడుతూ అడిగారు ప్రియదర్శిని గారు ఇంటి తాళాలు తీసుకుని లోపల కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న ముగ్గురు కొడుకుల్ని చూసి అరగంట అయిందమ్మా అంతా బావున్నారు ఇంతకీ నువ్వేలా ఉన్నావు అడిగాడు పెద్దవాడు చంద్రశేఖరం నాకేం పిడిరాయిలా ఉన్నాను ఆవిడ భుజానున్న హ్యాండ్ బ్యాగ్తో అలాగే వంటింట్లోకి వెళ్ళి కొండలో గ్లాసుడు చల్లటి నీళ్లు గొంతులోకి పోసుకుంటూ పెద్ద కొడుకు తన తమ్ముళ్లతో అంటున్న మాటలు విననే విన్నారు అమ్మ మాటలు నిష్ఠూరం గమనించవా మనమేమన్నా ఈ వయసులో ఆవిడ్ను తాపత్రయపడమన్నమా సుఖంగా మన ఇళ్లకి వచ్చి కోడళ్లతో కలిసి మనవలతో హాయిగా ఆడుకుంటూ కృష్ణారామానుకోమని ఆహ్వానిస్తే నా పల్లెటూరు నా పొలం మాయన జ్ఞాపకం అని ఇక్కడే ఉండటం ఆవిడికిష్టం మనమేం చేయగలం అన్నాడు మెల్లగా రెండో కొడుకు శశిధర్ పోన్లే అన్నయ్య ఆవిడ చాదస్తం ఆవిడిది కాని ఒక్కటి మన మొత్తం కుటుంబంలో ఏ చిన్న విషయం జరిగినా అది ఆవిడి ద్వారా మాత్రమే జరగాలన్న పితలాటకం నాకు నచ్చదు ఎందుకు అంత తాపత్రయం నాకు అర్థం కాదు పోనిలేదు ఆవిడి విషయం వదిలేసి మన పని తొందరగా ఇయ్యలా చూడండి రేపు సెలవు కూడా లేదు అన్నాడు మూడవ కొడుకు శంకరం ఆమె నేరుగా వచ్చి పిల్లల పక్కన ఖాళీగా ఉన్న ఇంకో కుర్చీలో కూర్చున్నారు వేరి నా పుత్రుల్లారా ఏ చిన్న విషయం మీ కుటుంబాల్లో జరిగినా నాకు తెలియజేయమని ఎందుకంటానో తెలుసా మొదటిది నా పిల్లలు నా పెద్దరికాన్ని గౌరవిస్తున్నారు అని పదిమందికి చెప్పుకోవడం కోసం రెండు ఆ విషయంలో నాకు తోచిన సాయం వీలైతే మీకు చేయడం కోసం మూడు రేపు మీకు పెద్దరికాలు వచ్చాక మీ పిల్లలు మిమ్మల్ని గౌరవించడం కోసం అర్థమైందా నా వయసు వచ్చాక మీ పిల్లలు మిమ్మల్ని తీసిపడేస్తుంటే మీరెంత బాధపడతారో తెలుసా ఆ బాధ మీకు కలగకూడదని నా తాపత్రయం సరే సరే ఇవిగో పంట డబ్బులు క్యాష్ ఈ రోజుల్లో తీసుకెళ్లడం ప్రమాదం అసలే ఎలక్షన్లు జరగబోతున్న రోజులు ఇవిగో ఎవరి చెక్కులు వాళ్ళు జాగ్రత్త చేసుకోండి అంటూ ఎవరి చెక్కులు వాళ్ళకిచ్చేసారామే చాలా థ్యాంక్స్ అమ్మా అన్నాడు శశిధర్ అసలు నువ్వు మా ఇళ్లకు ఎందుకు రావు నీ కోడేళ్లు నిన్నేమైనా అన్నారా అదేదో నియమం పెట్టుకున్నట్టు మా పెళ్లిళ్ళయ్యాక మొదటి ఆరు నెలల్లో ఒకసారి వచ్చి పదిహేను రోజులున్నావు మనవలు పుట్టాక అందరికీ ఇక్కడే బారశాలు జరిపించావు వాళ్లు స్కూళ్లలో చేరకముందు ప్రతి పండక్కి వచ్చి పదేసి రోజులు గడిపేవాళ్ళం పిల్లలందరూ హైస్కూళ్ల స్థాయికి వచ్చేశారు వాళ్లేమో బామ్మని పిలవండినా అంటారు నువ్వేమో ఎంతసేపు పొలం స్వయంగా చూసుకోక కౌలుకిచ్చేస్తే దళారీలు నాశనం చేసేస్తారు అంటావు ఎండనక వాననక తిరిగేసి బద్దల ఎలా అయిపోయో చూడు ఒక్క పది రోజులు వచ్చి అందరిళ్లలోనూ ఉండి వెళ్ళమ్మా అన్నాడు చంద్రశేఖరం అవునమ్మా రామ్మా అన్నాడు శంకరం పిల్లల ఆప్యాయతకు ఆమె మనస్సు ఆర్ద్రత చెంది కళ్ళు చెమర్చాయి రాబోయే కన్నిటిని బలవంతంగా ఆపుకున్నారామే తప్పకుండా వస్తానర్రా మీ నాన్నగారు నన్ను అగ్రికల్చరల్ బీఎస్సీ ఎందుకు చదివించారనుకున్నారు నేను కట్నం కింద నీకిచ్చే పొలం మూడెకరాలు తొమ్మిదెకరాలు ఎకరాలు చెయ్యాలి నీ స్వశక్తితో అందుకే నిన్ను ఇంతగా చదివించాను ఆడపిల్లవు కాబట్టి ఒక అయ్యే చేతిలో పెట్టక తప్పట్లేదమ్మా మీ వారికి ఎలా నచ్చచెప్పుకుంటావో నీ ఇష్టం అన్నారు ఆయన కోరిక మీద లాంటి మీ ముగ్గురి కోసం ఆ మూడెకరాలు పన్నెండెకరాల స్థాయికి పెంచగలిగాను ఇది నా గొప్పతనం కాదు మీ తాతగారి ప్రోత్సాహం మీ నాన్నగారి సహకారం నా పిల్లలు వారి వారి కుటుంబాలతో సుఖసంతోషాలతో డబ్బుకు లోటు లేకుండా ఉండాలి కన్నతల్లిగా ఇదే నా కోరిక సరే సరే కాళ్ళు కడుకుని అన్నాలకు లేవండి మళ్లీ నువ్వే లేట్ చేసావమ్మా అని నన్నే అంటారు అని ఆమె ముగ్గురు కొడుకులను నిమిరి వీపుల మీద ఆప్యాయంగా రాసి కళ్ళు తుడుచుకుంటూ లోపలికి నడిచారామె మరి ఈ ఇల్లు అప్రయత్నంగా శంకరం నుంచి వచ్చిన మాటకు ఆమె ఠక్కున ఆగారు ఆ సంగతి ఎందుకురా ఒక పక్క రేపు సెలవులేదేంటున్నావు కదలవా విసుక్కున్నాడు చంద్రశేఖరం శంకరం మాటకు హఠాత్తుగా ఆగి కఠినంగా అన్నారామే ఈ ఇల్లు మా అమ్మమ్మ మా అమ్మకు పసుపు కుంకుమగా ఇచ్చింది మా అమ్మ నాకిచ్చింది మీ నాన్నగారి ఇల్లు అమ్మేసి ఆ డబ్బు మీరున్న నగరాల్లో అడ్వాన్స్ పేమెంట్ కింద మీరు కొనుక్కున్న అపార్ట్మెంట్స్ కు ఆనాడే ఇచ్చేశాను ఈ ఇంటి గురించి అడిగే హక్కు మాత్రం ఎవరికీ లేదు అవన్నీ తర్వాత ముందు అన్నాలకు లేవండి ఆమె లోపలికి వెళ్ళిపోయారు ఒరే నీకు వయసు వచ్చింది గాని బుద్ధి రాలేదురా శంకరం మన ఇంట్లో ఆడపిల్లలు లేరుగా అమ్మ కాకపోతే ఎవరికిస్తుంది చెప్పు ఇప్పుడు అడగాల్సిన ప్రశ్న ఇదా గాడిదా ముద్దుగా కసురుకున్నాడు చంద్రశేఖరం రియల్లీ సారీ అన్నయ్య నొచ్చుకుని అన్నల వెంట పెరట్లోకి నడిచాడు శంకరం ఆ ఊరిలోనే పుట్టి పెరిగి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టణానికి నడిచి వెళ్లి ఉన్నత చదువులు చదివి ఉపాధ్యాయునిగా ఆ ఊరిలోనే తొలి పోస్టింగ్ వేయించుకుని ఇరవై సంవత్సరాల పాటు ఆ గ్రామ ప్రజలందరికీ తలలో నాలికలా మసిలిన విజయరామారావు మాస్టారి ఏకైక కుమార్తె ఇందిరా ప్రియదర్శిని వివాహమైన కొద్ది రోజులకి ఆయన భార్య టీబీ అటాక్ అయి గ్రామంలో సరైన వైద్యం దొరక్క ప్రియదర్శినికి ఆరవ ఏటనే కన్నుమూసింది ఎందరు పెద్దలు సూచించినా సలహాలు ఇచ్చినా ఆయన రెండవ వివాహం చేసుకోకుండా ప్రియదర్శిన్ని కళ్లల్లో భ్రమవత్తులు పెట్టుకుని మరిపించారు భారత ప్రధానిగా ఎక్కువ కాలం పనిచేసిన జవహర్లాల్ నెహ్రూ గారి స్ఫూర్తితో తన కుమార్తెకు ఇందిరా ప్రియదర్శిని అని పేరు పెట్టుకున్నారాయన విద్యావంతుడైన ఒక తండ్రి తన కుమార్తెతో స్నేహితునిగా మసలుకోవాలన్న సత్యాన్ని తన పదవ తరగతిలో తెలుగు సబ్జెక్టులో సెకండ్ నాన్ డీటెయిల్డ్గా జవహర్లాల్ నెహ్రూ జీవిత చరిత్రను చదివి గ్రహించిన ఆయన ప్రియదర్శిన్ని చదువుల తల్లిగా తీర్చిదిద్దారు తనకున్న భాషా పరిజ్ఞానాన్ని నూరిపోశారు ఎక్కడకు వెళ్లినా ఒక కొత్త పుస్తకం కొరి తెచ్చి ఇచ్చి అది చదివాక దాని సారాన్ని సంగ్రహంగా రాయించి తప్పులు దిద్ది భయం పోగొట్టడం కోసం పాఠశాలలో ఆ అంశం మీద ఆ పాపచేత ఐదు నిమిషాలు ప్రార్థనా సమయంలో మాట్లాడించేవారాయన పదవ తరగతులు ఆ గ్రామంలో మొట్టమొదటి ప్రతిభా అవార్డు అందుకున్న అమ్మాయి ఇందిరా ప్రియదర్శిని అప్పటికి జూనియర్ కళాశాల గ్రామంలోకి రావడంతో ఇంటర్ కూడా చదివించేశారు తన కష్టార్జితంతో కొనుక్కున్న మూడెకరాల్లో వారి పంట పండించేవారు కూలీలతో కలిసి తాను ప్రియదర్శినితో సహా అరకదున్నేవారు నారుపూసేవారు నాట్లు వేసేవారు కుప్పవేసేవారు పంట నూర్చేవారు ఆ జమాలెక్కలన్నీ కూతురిచేత రాయించేవారు అలా ఆమెకు వ్యవసాయం మీద ఇష్టం ఏర్పడింది ప్రభుత్వ ఉద్యోగం చేసే మీకు ఇంత శ్రమవసరమా నాన్నగారు అన్నదానికి ఆయన చెప్పిన సమాధానం ఆమెలో వ్యవసాయం పట్లే కాదు పెంపకం పట్ల కూడా వ్యాజమైన ప్రేమను పెంచుకునేలా బీజం వేసింది చూడమ్మా ఒక విత్తనాన్ని నేలలో నాటి దానికి నీరు అందించినప్పుడు కిరణజన్యసంయోగక్రితో అది మొలకగా చేతులు జోడుస్తూ నాకు ఈ మొక్కజన్మ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు అన్నట్టుగా ప్రభవించే క్షణం నుంచి దానికి కష్టాలు ప్రారంభమవుతాయి ఏ జంతువు ఎప్పుడు తినేస్తుందో తెలీదు ఎవడవచ్చి పీకేస్తాడో తెలీదు ఏ వానా తుఫాను ఎప్పుడొస్తాయో తెలీదు అనుక్షణం చిగురిస్తూనే ఇన్ని పరిణామాలను ఎదుర్కొని అది మొక్కై నిలబడి చెట్టుగా ఎదిగి మొదటి పువ్వు పూసి మొదటి కాయగా మారి మొదటి పండుగా మనం ఆస్వాదించినప్పుడు ఆ చెట్టు జన్మధన్యం ఇదే జీవపరిణామం ఆనాడు మనం పడ్డ ఈ శ్రమంతా క్షణంలో మర్చిపోయి ఆత్మానందాన్ని అనుభవిస్తాం అది ఈ ప్రపంచంలో ఒక చెట్టువల్లే సాధ్యమమ్మ అందుకే అనే మహాకవి చెట్టు దీర్ఘకావ్యం రాసి తన జన్మను ధన్యం చేసుకున్నాడు ఆ మాటలు ఆమెలో పరిపూర్ణతతో కూడిన ఆత్మవిశ్వాసాన్ని నింపాయి అప్పట్నుంచే పొలంలో గట్లమీద ఆయన ఆనప గుమ్మడి బూడిదగుమ్మడి దోసలాంటివి దోశలాంటివి పండిస్తే ఇంట్లో కావలసిన అన్ని రకాల కూరలు ప్రియదర్శిని పండించేది ఊరిలో రోజూ ఒక కుటుంబం వారి పెరట్లోని కూరగాయలతో సృష్టిగా భోజనం చేసేవారంటే అతిశయోక్తి కాదు ఆమె అభిరుచి కోరిక మేరకు పట్నంలోని స్నేహితుని ఇంట ఉంచి ఆమెను అగ్రికల్చరల్ బీఎస్సీ చదివించారు విజయరామారావుగారు సరిగ్గా ఆ స్నేహితుని కుమారుడు సత్యదేవు గ్రామీణ బ్యాంకు క్లర్క్గా విజయరామారావు గారి ఊరిలో ఉద్యోగం రావడం యాదృశ్యకం దాంతో కూతురుపట్నం వెళ్ళిపోయినా స్నేహితుని కొడుకుని తనతోనే ఉంచుకున్నారాయన సెలవులకు ప్రియదర్శిని ఇంటికి రావడం సత్యదేవు ఆమెల మధ్య సాన్నిహిత్యం పెరగడం అది ప్రేమగా పరిణమించి స్నేహితులిద్దరి అంగీకారంతో ప్రియదర్శిని సత్యదేవుల వివాహం ఆనందంగా జరిగిపోయింది నన్ను నిజంగా ఇష్టపడే పెళ్లి చేసుకున్నారానడిగింది ప్రియదర్శిని మొదటి రాత్రి ఈ చదువులమ్మ చెట్టు నీడలో నా జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుందన్న నమ్మకం నాకుంది ప్రియ అన్న అతని మాటలకు ఆమె గొవ్వలా అతనిలో ఒదిగిపోయింది ముగ్గురు కొడుకులు పుట్టారు అమ్మాయి వద్దా అడిగాడు సత్యదేవు అవసరం లేదండి దాని బదులు నాకు మీరు రెండు వరాలివ్వాలి నాకు ఇష్టమైనప్పుడు కోరుకుంటాను సరేనా అంది ప్రియదర్శిని ఓహో నువ్వు రామాయణంలో కైకలాగనా అయితే నేను దశరథుణ్ణి అన్నమాట ఆనందంగా భార్యను దగ్గరికి తీసుకుని నవ్వేశాడు సత్యదేవు పెద్దవాడు పదవ తరగతిలో ఉండగా విజయరామారావు గారు కాలం చేశారు వెంటనే పిల్లల పై చదువుల నిమిత్తం సత్యదేవు దంపతులు తమ మకాన్ని పట్టణానికి మార్చారు అయితే ప్రియదర్శిని సీజన్లో మాత్రం తానే గ్రామానికి వచ్చి వ్యవసాయాన్ని స్వయంగా పర్యవేక్షించేది పిల్లలు కాస్త పాటి చదివి ముగ్గురూ మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు పెద్దవాడు చంద్రశేఖరం పెళ్లైన ఏడాదికి సత్యదేవు డ్యూటీలో ఉండగా గుండెపోటుతో మరణించాడు మిగతా ఇద్దరికీ వారు ఇష్టపడిన పిల్లలతో పెళ్లిళ్లు జరిపించింది ప్రియదర్శిని కోడళ్లు ముగ్గురూ చదువుకున్నవాళ్లు కావడంతో తాను వారి ఇంట్లో ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో తన మీద గౌరవంతో విన్నా ఆ మాటలు ఆచరణలో పెడచెవిన పెట్టినట్టు గమనించిందామే ఆ విషయం తన పిల్లలకు చెబితే వాళ్ల సంసారాల్లో చిచ్చుపెట్టినదాన్నవుతాననే భావంతో తాను వ్యవసాయం నిమిత్తం గ్రామంలోనే ఉండేందుకు నిర్ణయించుకున్నట్టు పిల్లలకు తెలియజేసి వారెంత వారించినా వినకుండా ఆనాటినుంచి తనకు తానుగా బ్రతుకుతోంది ఒకవేళ పిల్లల ఇళ్లకు వెళ్లినా అందర్నీ చూసేసి ఆ సాయంత్రానికి తన గ్రామానికి చేరుకోవడం ఆమెకు అలవాటైపోయింది ఎవరికి ఏ సాయం కావలసి వచ్చినా ఆత్మబంధువులా ఆదుకుని ఆమె అంటే ఊరందరికీ కొలువు కాని దేవతయే ప్రియదర్శిని గారి మరణవార్త విని ఊరంతా సొఖ సముద్రంలో మునిగిపోయింది ఆమె పార్థివదేహం ముందు కూర్చున్న ముగ్గురు కొడుకులు పేగులు తిగేలా రోధిస్తున్న దృశ్యంతో ఆ ప్రాంతమంతా కన్నీటి సాగరమైంది చంద్రశేఖరం చేతిలోని ఉత్తరం మాత్రం తల్లి అందించిన సందేశ సారాంశం మోస్తున్న ఆనందంతో రెపరెపలాడుతోంది అందులో ఇలా ఉంది నా పిల్లలందరినీ ఆశీర్వదిస్తూ అమ్మవ్రాయినది నాన్న చందు ఇంటికి పెద్దవాడబునువు పుట్టిన ప్రతీ మనిషి గిట్టకమానడు అందుకే తారీఖు వేయకుండా దీన్ని రాసి భద్రంగా నా బ్యాగ్లోనే ఉంచుకున్నాను మీకు కొన్ని ముఖ్య విషయాలు తెలియజేద్దామని ఈ ఉత్తరం రాస్తున్నాను మీ నాన్నగారు బ్రతికి ఉండగా నేను రెండు వరాలు కోరాను ఆయన వాటిని విని ఎంతగానో సంతోషించారు అలా చేస్తే తన ఆత్మ సంతోషిస్తుందని నాకు మాట ఇచ్చారు మా ఇద్దరిలో ఎవరు ముందు కాలం చేసినా రెండోవారు వాటిని అమలు చేయాలని ఒప్పందం చేసుకున్నాం మొదటిది మీకు బాధ కలిగించొచ్చు మాకున్న పన్నెండెకరాల ఆస్తిని ఒక్కొక్కరికి నాలుగు ఎకరాల చొప్పున పంచాం అయితే ఆ ఆస్తిని దాని ఫలాలను మీకు అనుభవించే హక్కు మాత్రమే వాటిని మీ పిల్లలు మేజర్లయ్యాక సమానంగా అప్పగించాలి తాతగారు మీకు ఈ బహుమతి ఇచ్చారు అని వాళ్లకు తెలియజేయాలి ఆ బాధ్యత మీది మీరుకూడా మీ పిల్లలకు ఆస్తులు ఇవ్వకండి వాటిని మీ పిల్లలు అనుభవించే హక్కు కలిగించి మీ మనవలకు చెందేలా రాయండి ఇది కేవలం బాధ్యత నేర్పడం కోసమే ఇక రెండవ విషయం నేను ఉన్న ఇల్లు నా చిన్నప్పుడు ఈ గ్రామంలో గ్రంథాలయం ఉండేది కాదు తాతగారు కొన్న ఎన్నెన్నో పుస్తకాలు నా దగ్గర బీరువాలో భద్రపరిచాను అన్నీ నేను చదివినవే నేను డిగ్రీలో ఉండగా మన ఊరికి గ్రంథాలయం మంజూరయింది అయితే అది భవనంలో ఇప్పటికీ నడవడం బాధాకరం ప్రభుత్వానికి ఎన్నెన్నో విజ్ఞప్తులు నేనూ పంపాను కాని శూన్యం మనిషికి ఎంత తింటే సంతృప్తి అదే ఊరికి ఉపయోగపడే ఒక మంచి పనిచేస్తే అందుకే మీ నాన్నగారి అనుమతితో నా పసుపు కుంకుమైన ఈ ఇంటి స్థలాన్ని గ్రామ గ్రంథాలయ శాశ్వత భవన నిర్మాణానికి సంతోషంగా దానం దానమిస్తున్నా ఆ భవనాన్ని మీ అన్నదమ్ములు ముగ్గురూ దగ్గరుండి ప్రారంభం చేయించాలి ఈ చదువులమ్మ చెట్టు నీడలో ఈ గ్రామంలోని పిల్లలందరూ భావి భారత పౌరులై మన గ్రామాన్ని దేశపటంలో నిలబెట్టాలి అదే మా దంపతుల రెండవ కోరిక మా ఇద్దరి ఆశిస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి ఆశిస్సులతో అమ్మా సపరివార శబ్ద పత్రిక లైక్ చేయండి షేర్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ ని ఈరోజే సబ్స్క్రైబ్ చేయండి